తిరుమల లడ్డూ వివాదంపై సుప్రీంకోర్టు స్పష్టమైన వ్యాఖ్యలు చేసిందన్నారు కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి. ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న చంద్రబాబు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని మొట్టికాయలు వేసిందన్నారు. గత ప్రభుత్వంపై బురద జల్లే విధంగా మాట్లాడడం దేశవ్యాప్తంగా చూశారు. దేవుడిని అడ్డం పెట్టుకుని ఇలాంటి పనులు చేయొద్దని వైఎస్ అవినాష్ రెడ్డి హితవు పలికారు. దీనిని కేవలం ఒక మీద బురద చల్లాలి, దీనిని ఒక కాంట్రవర్సీ చేయాలి, తద్వారా రాజకీయంగా లబ్ధి పొందాలి అని చెప్పి ఏదైతే ఒక కుటిల మనస్తత్వంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కామెంట్స్ చేసినారో దానిపైన సుప్రీంకోర్టు, ఆంధ్రప్రదేశ్ సుప్రీంకోర్టు చేసిన కామెంట్స్ నిజంగా దేశవ్యాప్తంగా ప్రతి ప్రజలైతేనేమి, ప్రతి రాజకీయ పార్టీ అయితేనేమి, ప్రతి మీడియా ఛానల్ అయితేనేమి, ప్రతి ఒక్కరు కూడా గ్రహించారు. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు కేవలం రాజకీయ దుర్బుద్ధితో స్పష్టంగా ఈవో గారే ప్రెస్ మీట్ పెట్టి చెప్తా ఉన్నాడు. ఆ ట్యాంకర్స్ వచ్చినాయి, టెస్ట్ చేసినాం, వెనక్కి పంపించామని చెప్పి స్పష్టంగా ఈవో గారే చెప్తా ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు లేదు వాడినాము, లడ్డు తయారు చేసినాము అని చంద్రబాబు నాయుడు గారు అంటారు. సుప్రీంకోర్టు కామెంట్స్ చేసిన తర్వాత నిన్న ప్రెస్ మీట్ పెట్టి అది వాడినారు కానీ లడ్డుకు తయారు చేసినారో దేనికి వాడినారో నాకు తెలియదు అంటాడు. అంటే ఈవో ఒక స్టాండు, చంద్రబాబు నాయుడు గారు ఒక స్టాండు, పవన్ కళ్యాణ్ గారు ఒక స్టాండు, లోకేష్ గారు ఒక స్టాండు, వాళ్ళకు వాళ్ళకే అబద్ధాలు చెప్పేదానికి మాట్లాడుకొని చెప్పడం లేదు. వాళ్ళు నలుగురు ఒకరొకరు ఇండిపెండెంట్గా చెప్తా ఉన్నారు అబద్ధాలు. సుప్రీంకోర్టు వేసిన మొట్టికాయల నేపథ్యంలో నిజంగా ఇప్పటికైనా దేవుణ్ణి అడ్డం పెట్టుకొని ఇటువంటి తప్పుడు పనులు చేయవద్దని చెప్పి చంద్రబాబు నాయుడు గారికి, ఈ తెలుగుదేశం పార్టీకి, భారతీయ జనతా పార్టీకి హితూ పలుకుతూ ఇటువంటి తప్పుడు పనులు చేయవద్దు, భవిష్యత్తులో ఇటువంటి కాంట్రవర్సీస్ దేవుడిని అడ్డు పెట్టుకొని చేయవద్దు అని చెప్పి మరొకసారి హితూ పలుకుతూ ముగిస్తాను.